ఈనాటి వార్తా న్యూస్కి స్వాగతం. ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం తిరుమలాపురం గ్రామానికి పునరావాస సహాయం కల్పించాలని గ్రామస్తులు శ్రీ సత్యసాయి జిల్లాకు తరలివచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. తిరుమలాపురం గ్రామస్తులు స్పందన గ్రీవెన్స్ కి వెళ్లి కలెక్టర్ బసంత్ కుమార్ ని కలిసి అర్జీ సమర్పించారు. రిజర్వాయర్ కింద నీట మురిగిన గ్రామాలకు 2006లో అన్ని గ్రామాలతో పాటు తమ గ్రామానికి కూడా నష్టపరిహారం ఇచ్చారని, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ మాత్రం అన్ని గ్రామాలకు ఇచ్చి తిరుమలాపురంకి ఇవ్వటం మరిచారని గ్రామస్తులు ఆవేదన చెందారు. 2006లో మరిమేకలపల్లి, చిన్న చిగురు రేవు, రాఘవంపల్లికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చారని కలెక్టర్కి తెలిపారు. తిరుమలాపురంకి మాత్రం పునరావాస సహాయం ఇవ్వలేదని స్పష్టం చేశారు. 3 సంవత్సరాల నుండి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అధికారులు మాత్రం స్పందించలేదని, ఇప్పటికైనా న్యాయం చేయమని అర్జీదారులు కలెక్టర్ని వేడుకున్నారు. స్పందించిన కలెక్టర్ బసంత్ కుమార్ 15 రోజుల్లో దీనిపై నివేదిక ఇవ్వమని ధర్మవరం ఆర్డీఓని ఆదేశించారు. మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి. మొత్తం అక్కడ ఉండే గ్రామాలన్నీ వేకట్ చేసేదానికి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చాయన్నమాట. ఇప్పుడు మరాకల గ్రామస్తులు పాతూరులో అట్లా ఉన్నారన్నమాట. వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి ఓటీఎస్ కింద 15 రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు అదేవిధంగా మా మాట్లాడుతుంటే మీకు రాదు, మీకు వర్తించదని చెప్పి అధికారులు అంటున్నారు. ఇప్పుడు మాకన్నా ముందు 2006లో మార్చిలో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. మార్చి 2011లో డబ్బు 2006లో డబ్బులు ఇచ్చారు వాళ్ళకి. మాకు నవంబర్ 2006లో డబ్బులు ఇచ్చారు. మాకన్నా ముందు వచ్చిన గ్రామానికి ఓటేసి వర్తిస్తుందంట, మాకు రాను ఓటేసి వర్తించదంట. ఇట్ల విధంగా అధికారులు మమ్మల్ని 2 నెలల నుంచి మమ్మల్ని చూపుతారు ఆఫీస్ చుట్టూదా. కాబట్టి మాకు సత్వరమైన న్యాయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ఒకసారి జగన్మోహన్ రెడ్డి సార్ డిసెంబర్ పులిందుల ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఈ గండకోట నిర్వాసితులను చిత్రవాసి నిర్వాసితులు చాలా వాళ్ళు పాపం వాళ్ళు నష్టపోయారు. వాళ్ళు పాపం వాళ్ళకి ఏదో మనం వాళ్ళ ముఖంలో బాధ అనేది చూడకూడదు మనము. కాబట్టి వాళ్ళు వెంటనే ఆరున్నర కింద డబ్బులు వెంటనే ఏమైనా పెండింగ్ ఉన్నా కూడా క్లియర్ చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఆ రోజు రిక్వెస్ట్ చేసి సీఎం గారు చెప్పినా కూడా ఈ అధికారులు స్పందించకుండా ఈ కలెక్టర్ గారిని కొంతమంది అధికారులు బ్లేమ్ చేస్తారు సార్ వాళ్ళకి రాదు అని చెప్పేసి. మళ్ళీ మాకు రానప్పుడు మళ్ళీ మరొక గ్రామస్తులు కట్టిస్తారు 2016 రూపాయల డబ్బు. అన్ని ఎలిజిబుల్ కరెక్ట్ గా ఉన్నప్పుడు సమస్య 2.5 సంవత్సరాల నుంచి ఒక అధికారి చుట్టూ ఒక గ్రామ ప్రజలు ఒక రైతులము మాకేం సబ్జెక్ట్ ఏమీ తెలియదు. అప్పుడు అధికారులు మెరాలపల్లి గ్రామాన్ని చేసేటప్పుడు సిబిఆర్ డ్యామ్ లో ఏ విలేజ్ సబ్మర్సిబుల్ లో ఉన్నాయి, తిరుమలాపురం ఉందా లేదనేది ఒకసారి అధికారులు చూడలేదా? సబ్జెక్ట్ చూడకుండా ఒక మెరాకలపల్లికి సిసిడీకి పిసిడీకి ఓటీసీ వర్తించడం ఏమి, తిరుమలాపురం గ్రామానికి వర్తించకపోవడం ఏమి? సంబంధించి డాక్యుమెంట్లు అన్ని పెట్టినా చెక్కులు 2006లో మాకంటే ఎన్నికొచ్చినకే అమౌంట్ పే చేసినప్పుడు మాకంటే మళ్ళీ ముందు మాకెందుకు సబ్మిట్ చేయలేకున్నారు సార్? మేము అడుగుతా అంటే ఆర్డీఓ గారు ఓ పిఏబిఆర్ని సంప్రదించండి, మాకు సంబంధం లేదంటున్నారు. మాట్లాడడం పద్ధతి కాదు కదా, కరెక్ట్ గా న్యాయం మాకు సమాధానం చెప్పండి. మీకు 2011లో ఏ జీవో అని చెప్పండి, మాకు జీవో ఇవ్వండి. ఒకవేళ మీరు తిరుమలాపురం ఎలిజిబుల్ కాదు అంటున్నారు కదా, ఒక నివేదిక ఇవ్వండి. మాకు నష్టపోయింది తాడిమేర మండల వాసులు, సిబిఐ డ్యామ్ కింద లబ్ధి పొందేది పులింది కాంటెస్ట్ లో మేము లబ్ధి పొందుతాం, మేము మీకు న్యాయం చేయాలని ఎంపీ సార్ కూడా చెప్పాడు. అంత చెప్పినా గానీ అధికారులు అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ గారికి హౌసింగ్ పీడీ గానీ ఎంఆర్ఓ గానీ ఆర్డీఓ గానీ ఏ అధికారులు ఏమి ఇవ్వలేదని లెటర్ ఇచ్చినా కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు సార్, ఇది న్యాయమా? ఒక ముఖ్యమంత్రి గారే ఇంత ప్రభుత్వానికి రైతులకు సిబిఐ డ్యామ్కి నష్టమైన బాధలకు న్యాయం చేయాలని ఆయన మొరపెట్టుకుంటే అధికారులు ఏంటంటే ప్రభుత్వానికి చట్టపేరుస్తుంది సార్. ఒకవేళ మేము మా ప్రాణాలు ఇప్పుడు ఉంటే రేపు పోతాయి. మేము పోయే పరిస్థితి మేము డ్యామ్లో పడే పరిస్థితి మాకు వస్తుంది. భూములు కోల్పోయినాం, ఇల్లు కోల్పోయినాం. ఎన్నిసార్లు కలెక్టర్ గారికి ఇచ్చాము అర్జీలు,
ఎన్నిసార్లు కలెక్టర్ చుట్టూ ఆఫీస్ తిరిగాము. ఆర్టీ ఒకరు అందరు నిర్లక్ష్యంగా మాట్లాడడం వల్ల క్యాచ్ చల్లదంటే ఈయన ఎవరు చల్లదనడానికి ఆర్టీఓ గారు ఏమిటి సంబంధం ఆర్టీఓ గారికి సరైనటువంటి ఆధారాలు లేకోకుండా నువ్వు అట్లా మాట్లాడడం పద్ధతి కాదు కదా. ఏనుకోసినందుకు ముందు మన లెక్క వాళ్ళకి ఇచ్చినారు, మాకు ఇలా మాకు న్యాయం చేయాల. మేమంతా తిరిగి తిరిగి సాధించుకున్నాం, ఎవరు కూడా న్యాయం చేయాలి పట్టించుకోలే. ఇది ఇప్పుడు మేము తెగబడి వచ్చినాం, ఆడోళ్ళము పిల్ల తల్లూరు వచ్చేసినాం దయచేసి వచ్చినాం. మీరు ఇప్పుడు న్యాయం చేయండి సార్, మీరు న్యాయం చేయకుంటే కలెక్టర్ దగ్గర పైకి పోతాం, సీఎం దగ్గర పోతాము, నాడు ఏమైతుందో చెప్పలేము. ఇప్పుడు పెద్దవాళ్ళతే దక్కిపోతామంటే ఇల్లు పోయినా భూములు పోయినా ఏం కాశీ లేదు. చాలా అన్యాయం జరిగింది, దయచేసి మాకు న్యాయం చేయాలి. అనంతపురం దయచేసి మా సంసారి న్యాయం కాబట్టి ఇప్పుడైనా దయచేసి సహాయం చేయాలి.